ఏపీడిఎస్సి 2024 అప్డేట్స్. ఏపీడిఎస్సికి ఏపీ క్యాబినెట్ ఆమోదం. 6100 ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్. 6100 పోస్టులతో డిఎస్సి. సీఎం జగన్ నేతృత్వంలో కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం. టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు. ఇది తీపి కబురు అయితే కాదండి, సుమారు 20,000 పోస్టులతో మెగా డిఎస్సి వస్తుందని చాలామంది ఎదురు చూస్తూ వచ్చారు. కానీ కేవలం 6100 పోస్టులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎనీహౌ, టీచర్ అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు. 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల. 185 కేంద్రాల్లో 15 రోజుల పాటు డిఎస్సి పరీక్షలు. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది, ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది, సిబిటి సిస్టంలో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫార్మేట్లో ఉంటుంది. వయోపరిమితి 42 ఏళ్ళు. యాక్చువల్గా వయోపరిమితి అనేది గతంలో 44 సంవత్సరాలు ఉండేది, మరి ఇది 42 అని చూపిస్తున్నారు, మరి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వ్డ్ వర్గాలకు 5 ఏళ్ళు సడలింపు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది, అంటే 42 + 5 = 47 ఉంటుంది. అంతకంటే ముందే 8 రోజుల పాటు టెట్ నిర్వహణ. ముందుగా టెట్ నిర్వహిస్తారు, ఆ తర్వాతే డిఎస్సి ఉంటుంది. అయితే డిఎస్సి గురించి మనం చెప్పుకోవాలంటే, మరి మెగా డిఎస్సి అని ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు, కేవలం 6100 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశారు. ఇందులో కూడా మేనేజ్మెంట్ కోటా, అంటే ప్రభుత్వ జడ్పీ ఎంపీపీ, ఇది ఒక మామూలుగా మనం ఎక్స్పెక్ట్ చేసేదంతా కూడా ఇది. మళ్ళీ స్పెషల్ స్కూల్, ట్రైబల్ ఏజెన్సీ, ట్రైబల్ నాన్ ఏజెన్సీ, అంటే మొత్తం కలిపి మనకు ఇస్తున్నారు ఈ 6100 పోస్టుల్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకు శ్రీకాకుళం సంబంధించినటువంటి వేకెంట్ లిస్ట్ అనమాట. అంటే జిల్లాల వారీగా మనకు ఇంకా పూర్తిగా అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే రాలేదు. శ్రీకాకుళంలో ఇప్పటి వరకు అయితే మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 712 పోస్టులు ఉన్నాయి. అంటే కనీసం ఒక జిల్లాకు 712 పోస్టులు ఉందంటే వినడానికి అయితే బాగానే ఉంది. జనరల్గా అందరి ఫోకస్, డిఎస్సి రాసే వాళ్ళందరి ఫోకస్ కూడా ఇక్కడ ఎస్జిటి మీద, అలాగే స్కూల్ అసిస్టెంట్ పైనే ఉంటుంది. ఇక్కడ ఎస్జిటిలో 341 పోస్టులు ఉన్నాయి, అలాగే స్కూల్ అసిస్టెంట్. ఈ స్కూల్ అసిస్టెంట్ మళ్ళీ ఇక్కడ మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఇలా డివైడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ కేటగిరీస్ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఇలా. సో ఇలన్నీ తీసేస్తే చాలా తక్కువ పోస్టులే, అంటే గట్టిగా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఎనీహౌ, మనకు శ్రీకాకుళం నుంచి మనకు ఇప్పటి వరకు అందినటువంటి అప్డేట్ అయితే 712 పోస్టులు ఉన్నాయనేసి అఫీషియల్గా మనకు తెలుస్తుంది. అయితే మనకు నోటిఫికేషన్ దీంట్లో అయితే మనకు క్లియర్గా ఒక పిక్చర్ చూసిన అయితే ఉంటుంది. అలాగే అనంతపురం జిల్లా నుంచి కూడా మనకు అందినటువంటి సమాచారం ఏమంటే, అనంతపురంలో, అనంతపురం జిల్లా అంటే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి అన్ని రకాల పోస్టులు కలిపి 472 ఖాళీలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే అంచనా వేస్తున్నాయి అంటే మనకు అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు కాబట్టి అంచనానే మనం చెప్పుకోవాలి.